బ్యాక్ టు న్యూస్. గత 5 సంవత్సరాల్లో ఏపీ గంజాయికి చిరునామాగా మారిందని విమర్శించారు సీఎం చంద్రబాబు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్లు చేశారని ఆరోపించారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్తో కబ్జాదారులకు చుక్కలు చూపిస్తామన్నారు. ఆడపిల్లల వైపు కన్నెత్తి చూస్తే ఇక కథమే అంటూ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. 5 సంవత్సరాలుగా దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దానికి మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ వచ్చే పరిస్థితి వచ్చింది, విశాఖపట్నం అనే పరిస్థితి వచ్చింది. చాలా సార్లు పోరాడు కడాన దిశ. ఏదైనా డ్రగ్స్ వస్తే ఆ డ్రగ్స్ ఇక్కడ అడ్రస్ తో ఇంపోర్ట్ చేశారని ముండ్రా పోర్ట్ లో తెలిస్తే తెలుగుదేశం పార్టీ ఆందోళన చేశాం, నిరసన తెలియజేశాం. నిరసన తెలియజేసిన పాపానికి తెలుగుదేశం పార్టీ పైన ఆఫీస్ పైన అటాక్ చేశారు. ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా ల్యాండ్ మాఫియాకి చేయూత ఇచ్చే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో వీళ్ళు ఇష్టానుసారంగా ఆటలాడే పరిస్థితికి వచ్చారు. 2023లో జీవో నెంబర్ 512 చట్టాన్ని తీసుకొచ్చారు. ఇది రాజ్యాంగ విరుద్ధమైన చట్టం. ఇది అతిపెద్ద కుట్ర. ప్రతి ఒక్కరి భూమి వీళ్ళ చేతుల్లో పెట్టుకొని వాళ్ళని ఆడించాలని చెప్పి ప్రయత్నం చేశారు. మోసాలకు అక్రమాలకు తెరదీశారు. నేనైతే దేశ ప్రజా చైతన్యం కోసం పోయినప్పుడు ఈ చట్టాన్ని నా జీవితంలో ఎప్పుడు కాల్చలేదు, కానీ పబ్లిక్ మీటింగ్ లో దాన్ని కూడా తీసుకొని చించి ప్రజలకు ఎడ్యుకేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 10-14 సంవత్సరాలు ఒకసారి ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే మాత్రం ఇంకా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాం. అదే మరిగా దిశ ఇంకొక పక్కన 5 అయితే ఈక్వలెంట్ ది మార్కెట్ వాల్యూ ఆఫ్ గ్రాబెడ్ ల్యాండ్. ల్యాండ్ పోతుంది, చట్ట ప్రకారం జైలు పోయే పరిస్థితి వస్తుంది. ఒకటే అనుకున్నారు దిశ, మేము చాలా తెలివైన వాళ్ళని, మా పోలీసులు వాళ్ళకంటే తెలివి తక్కువైతే వాళ్ళ ఆటలు సాగుతాయి. ఈరోజు చెప్తున్నా ఇలాంటి చాలా చూశా. భవిష్యత్తులో ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకు వస్తే ఒకటే హెచ్చరిస్తున్నా, ఏం చేయాలో చేసి చూపిస్తాం. అందుకే పటిష్టం.